ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ ప్రభు పెట్ట వందనాలు తెలియపరుస్తున్నాను మీరంతా బాగున్నారా ప్రభు యొక్క మహాకృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాము ఇది దినము ఉపవాస ప్రార్థన ఉపవాసముగా ప్రభు యొక్క పాద సన్నిధిలో గడుపుటం మనకు ఎంత అవసరం చివరి దినాలు ఎక్కడ చూసినా భయంకరమైన తెగుళ్ళు కరువులు యుద్ధాలు భూకంపములు వరదలు ప్రియమైన వారలరా మన కాళ్ళ ముందు ఎన్నో జరిగిపోతున్నాయి ప్రభు యొక్క రాకడకి ఇవన్నీ సమీపంగా ఉన్నాయి ఇటీ సమయంలో దేవుని ప్రజలైన మనము ఎప్పటికప్పుడు మన యొక్క బలహీనతలు పతనములు అపరాధములు పాపములు దోషములు తప్పిదములు ప్రభు ఎదుట సమాధాన పరుచుకొని మన ప్రయాణాన్ని కొనసాగించడమే ప్రభు యొక్క ఉన్నతమైన లక్ష్యము మన యొక్క ధ్యేయం ఏ విషయంలో ప్రభు దగ్గర మనం క్షమాపణ కోరుకోవాలి దేవుని వాక్యం ఒక భాగాన్ని మనం చదువుకుందాం నిహిమ గ్రంథము పదో అధ్యాయం ముప్పై తొమ్మిది వచ్చినాం నిహిమయా గ్రంథము పదవ అధ్యాయం ముప్పై తొమ్మిదో మా దేవుని మందిరం మేము విడిచిపెట్టము మరోసారి చదువుకుందాం మా దేవుని మందిరం మేము విడిచిపెట్టము ఆ రోజుల్లో యజ్రానిహిమి కాలంలో వారంతా కూడా కలిసి పలికిన మాట ఇది మా దేవుని మందిరము మేము విడచిపెట్టము అనే దానిలో ఉన్న సత్యం ఏంటంటే మనం రక్షణ పొందక మునుపు మనము సొంతంగా సంతోషాన్ని సంతృప్తిని కలిగి ఎప్పుడైతే రక్షింపబడి ఏసు రక్తంలో కడుగుబడి దేవుని ప్రజల్లో ఒకరిలాగా మనం మార్చబడ్డామో దేవుని ప్రజల సహవాసంలో ఆ గొప్పతనాన్ని అనుభవించే ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు అదే రీతిగా దేవుని కుటుంబంలో సభ్యులుగా ఒకరితో ఒకరము సంతోషము దుఃఖము మరి ఇటన్నింటిలో పాలిభాగస్తులుగా ఉండటానికి ప్రభు యొక్క ఉద్దేశము మన పక్షంగా ఎంతో గొప్పది ప్రియమైన వాళ్ళు అందుకే మనందరం కూడా ప్రభు యొక్క ఇంటిలో కలిసి ప్రార్థించగలము కలిసి ఆరాధించగలము కలిసి ప్రభు కొరకు ఏదైనా చేయగలిగినా గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు అందుకే ఆధ్యాత్మికంగా బలపరచబడి ఎదిగి ఫలించి ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడే ఆ గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు చూద్దాం నూట ఇరవై రెండవ కీర్తన మొదటి వచ్చినాం యహోవ మందిరమునకు ఇళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించదని చూసారా సహవాసంలో ఉన్న గొప్ప ధన్యత సహవాసంలో ఉన్న గొప్ప మర్మం సహవాసంలో ఉన్నటువంటి ఐక్యత సహవాసంలో ఉన్న ప్రేమ వాటన్నిటిని కలిపి అవి సంతోషంగా మార్చబడింది అందుకే ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు యహోవ మందిరమునకు వెళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించి ఈ రోజుల్లో మందిరానికి వెళ్దామంటే చాలామందికి దుఃఖం వాటిల్తూ ఉంది విసుగొస్తా ఉంది ఈ చివరి దినాల్లో మనం దేవునింటిని ఎంతగా ప్రేమిస్తామో అంతగా దేవుడు మనల్ని ఆశీస్తాడు దీవిస్తాడు ఆయన పనిలో ఆయన ప్రజలతో కలిసి మనము పాలు పంపులు పొందటం అనేది మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప ధన్యత ప్రియమైన వాళ్ళరా మనం కూడా ఈ ఆధ్యాత్మిక జీవితంలో మరి ఒక ముందు ఒక అడుగు ముందుకేయాలంటే మన యొక్క సహ విశ్వాసులతో మన యొక్క జీవిత విధానము మన సాక్ష్యము సరిగ్ చేసుకొని ఆరాధనలోనూ ప్రార్థనలోనూ సాధ్యమైనంత ఎక్కువ సమయం మరి దేవుని పిల్లలతో గడపటం ద్వారా అక్కడే దేవుడు మనకి గొప్ప ధన్యత అనేది అనుగ్రహిస్తాడు ఎవరైతే దేవుని ప్రజలతో ప్రార్థనలో సహవాసములో ఏకీభవించరో వారు ఆధ్యాత్మికంగా తృణీకరించబడిన వారు ఆధ్యాత్మికంగా పేదలుగా ఉంటారంట అందుకే ఆరంభ క్రైస్తవ సంఘంలో చాలా గొప్ప ఎదుగుదల ఉంది ప్రారంభ దినాల్లో భక్సింగ్ గారు ఉన్న సమయంలో సంఘం యొక్క ఎదుగుదల చెప్పలేం మనం ఎక్కడ చూసినా కూడా సువార్త పరిచర్యలు రోజు ఎన్నో నశించే ఆత్మను సంఘంలో చేర్చబడటం ఆ రోజు ఆ దినాల్లో ఉన్న ప్రేమ ఐక్యతల గొప్పతనం అది ప్రత్యేకతే అందుకే ఆరంభ దినాల్లో సంఘం యొక్క ఎదుగుదల మనం గమనిస్తే ఆ రహస్యం ఏంటంటే ఆ బలం యొక్క రహస్యం ఆ ఎదుగుదల యొక్క రహస్యం ఆ అభివృద్ధి యొక్క రహస్యం ఏంటంటే అపోస్తుల కార్యం రెండు నలభై రెండులో వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె విరుచుడి ఎందును ప్రార్థన ఎందును తెగక ఉండిరి చూసారా ఆ దినాల్లో ఉన్న విశ్వాసుల యొక్క జీవితం ఎలా ఉందంటే ఆరంభ దినాల్లో వారు అపోస్తుల బోధ ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు బోధ చేసేవాళ్ళే ఆ బోధ దేవుని దగ్గర నుంచి వచ్చిందా లేదంటే సొంత బోధ అని మనకు అర్థం కావటం లేదు ఎందుకంటే పిట్ట ఏంటో చెప్పేసి మనుషుల్ని ఆకర్షణీయమైనటువంటి వాటిని చేస్తున్నారు అది కాదండి ఆత్మ పూర్ణత ఆత్మ ఆకర్షణ దేవుడు తన దాసులకు ఇచ్చుడు ద్వారా అట్టివారి ద్వారానే సంఘం అనేది అభివృద్ధి పరచబడుతుంది ఈ రోజుల్లో మనం గమనించినప్పుడు ఎక్కడ చూసినా కమర్షియల్ మినిస్ట్రీ అయిపోయింది ఓన్ మినిస్ట్రీ అనగా స్వయం వారిష్ట ప్రకారంగా దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా వారేదో వారిని ఆకర్షించుకోవాలని చేసే పరిచర్యలు ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటాం ఆరంభ దినాల పరిచర్య ఆ యొక్క సంఘంలో ఉన్న అభివృద్ధి బలము గొప్పతనము ఐక్యత ఏకీభావము ఏక మనసు అంతా కూడా మనం గమనిస్తే అప్పుడేమున్న అపోస్తుల బోధ సహవాసం రొట్టెవృష్ట ప్రార్థన ఎడతెగని జీవితం కలిగి ఉన్నారు ఈ దినాల్లో ఈ నాలుగిట్లో తత్తిపోతూ ఉన్నాడు మానవుడు అందుకే అపోస్తుల బోధ అనేది లేదు ఎక్కడ చూసినా ఎన్నో రకాలైన బోధలు ఉంటున్నాయి స్థానిక సంఘంలో వినే బోధ ఒకటైతే మనకి లైవ్లో తర్వాత టీవీలో వచ్చే బోధలు ఇంకొకలాగా ఉంటున్నాయి అసలు వాస్తవమైన బోధ ఏంటి అనేది మనం గ్రహించాలి సేవకులు భక్సింగ్ గారు ఆ రోజే చెప్పారు హిబ్రిలకు రాసిన పత్రిక పదమూడు అధ్యాయంలో మీరు అన్య బోధల చేత త్రిప్పబడుపుడి మన దైవికమైన సంఘంలో చెప్పబడిన బోధ కాకుండా ఇంకా అనేకమైన బోధలు ఉంటా ఉంటాయి వాటి చేత మీరు త్రిప్పబడద్దు చాలామంది త్రిప్పబడుతున్నారు అందుకే ప్రియమైన వాళ్ళరా సంఘంలో కుటుంబాల్లో నెమ్మది లేని పరిస్థితులు అభివృద్ధి లేదు బలం లేదు ఆశీర్వాదం లేదు ఎక్కడ చూసినా విచారము దుఃఖము కుటుంబాల్లో మనం చూస్తున్నాం అందుకే ఆ దినాల యొక్క పరిచర్యలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ నాలుగు లంగర్ల అనుభవం అపోస్తుల బోధ సహవాసము రొట్టె విరుచుట ప్రార్థన ఎడ తెగని జీవితం దేవుని వాక్యమును కనపరచడం ద్వారా వారు శత్రువు యొక్క ఎదిరింపుల నుండి తమను తాము కాపాడుకోగలిగారు ఆ దే ఆ దినాల్లో దేవుని వాక్యాన్ని ఎక్కువగా గణపరుస్తున్నారు దేవుని వాక్యాన్ని గనపరుస్తున్నారు దేవుణ్ణి గనపరుస్తున్నారు ప్రథమ స్థానం దేవునికి ఇస్తున్నారు దేవునికి లోబడి ఉంటున్నారు దేవుని వాక్యానికి దైవజనుల మాటలకు దైవ అభిషేకం పొందిన దైవజనుల యొక్క వాయిస్ను జాగ్రత్తగా విని దానికి లోబడి జీవించటం ద్వారా శత్రు తెచ్చే ఎదిరింపుల నుంచి వారు కాపాడుకోగలిగారు ఈరోజు అట్లా లేదండి వాక్యానికి ప్రథమ స్థానం లేదు దేవునికి ప్రథమ స్థానం లేదు మన ఇష్టానుసారమైన జీవితం మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం మనకు అన్ని తెలుసు అని అనుకుంటున్నాం మనకేదో కొంచెం తెలిస్తే మనకు అన్ని తెలుసు అనుకుంటున్నాం మనము సీనియర్లాగా మన ఇష్టానుసారంగా అనగా దైవికమైనటువంటి గర్వము కలిగి దేవుని చిత్తానికి లోబడకుండా మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాం అందుకే శత్రుకు లోబడిపోతున్నాం శత్రుకు దాసులం అయిపోతున్నాం శత్రు యొక్క బంధకాల్లోకి స్టిల్ ఇంకా మనం పోతానే ఉన్నాం ప్రియమైన వారులరా ఆరంభ క్రైస్తవ సంఘాన్ని మనం గమనిస్తే ఆ దినాల్లో వారి సంఘంలో ఎదుగుదల అభివృద్ధి బలము రహస్యం ఏంటంటే అపోస్సులు బోధ సహవాసం రొట్టె విరుష్ట ప్రార్థన ఈ నాలుగు లంగర్ల అనుభవం నీ జీవితంలో ఇప్పుడు ఉందా ఒకవేళ ఇప్పుడు లేని పక్షంలో ప్రభువా నన్ను క్షమించయ్యా ఆ దినాల పరిచయం నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అట్టి కృప నా జీవితంలో అనుగ్రహించని మనము ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుందాం అందుకే ఫిమేన్ వర్లరా మన పితరులు మరి శత్రువుని ఎదిరించారు దానికి లోబడకుండా తమ్మును తాము కాపాడుకోగలిగాడు కారణము దేవుని వాక్యాన్ని వారు గనపరిచారు దేవుని గనపరిచారు దైవజనులను గనపరిచారు దేవుని సన్నిధిని గనపరిచారు ఈ చివరి దినాల్లో శత్రువు ఎంతోమంది శత్రుకు లోబడిపోయినారు శత్రుకు దాసులు అయిపోయినారని మనం తెలుసు అందుకే రెండో తిమోతులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూటి నుంచి పదమూడు వచ్చిన వాళ్ళు మనం గమనిస్తే పెద్ద లిస్ట్ ఉంది అంత్యదిన అపాయకరమైన కాలములు వచ్చును మనుషులు స్వార్థప్రియులు బింకములు ఆడువారు ధనాపేక్షకులు ఇక్కడ చివరికి చాలా పెద్ద లిస్ట్ ఉందన్నమాట అట్టి లిస్టు అపాయకరము మనము పై వాటిని అంటే ఇప్పుడు చెప్పుకున్న వాటిల్లో జీవితం మనం పొందుకోవాలంటే మన జీవితం ఎలా ఉండాలి ఆరంభ క్రైస్తవ సంఘాల్లో వీటన్నిటిని జయించారు వాళ్ళు జయించారు కాబట్టే శత్రువుకు లోబడలేదు శత్రు కార్యాన్ని సక్సెస్ఫుల్ చేయలేదు దేవునికి లోబడ్డారు దేవుని కార్యాన్ని సఫలీకృతం చేసి దేవుని చేత ఆశ్రదించి బడా నమ్మకమైన మంచి దాసుడా దాసురాల ఎంత గొప్ప ఆధిక్యత వారు పొందారు మరి అట్టి సేవ ఈ దినాల్లో ఉంటున్నదా అట్టి పరిచర్యకు మనం లోబడుతున్నామా దేవుని వాక్యాన్ని మనం ఘనపరుస్తున్నామా ఎక్కడా దేవుని వాక్యానికి ఘనత లేదో అక్కడ సాతానుకి ఘనత ఉంటుంది సాతానుడికి ప్రథమ స్థానం సాతాను కొమ్ము లేపుతాం సాతానికి లోబడి జీవిస్తాం దేవునికి మహిమ పోగొట్టుకుంటాం తనకి ప్రియమైన వాళ్ళరా ఎన్నిసార్లు మన జీవితాల్లో అలాంటి స్థితి వచ్చి సాతానికి మనం దాసనం అయిపోయినాం ఒకసారి మనల్ని మనం ప్ర ప్రశ్నించుకుందాం కనుక మోడీ రెండో తిమోతి మూడు అధ్యాయం మోడ నుంచి పదమూడులో ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు వాటి నుంచి మనం జయించబడాలంటే మనం జయించాలంటే ఏం చేయాలి చూడండి దేవునితో సహవాసం చేయాలి ఫస్ట్ దేవునితో సహవాసం కుమారునితో సహవాసం పరిశుద్ధాత్మతో సహా సహవాసం దేవుని ప్రజలతో సహవాసం ఈ నాలుగు అంతల ఫెలోషిప్స్ మనం కలిగినప్పుడు తప్పనిసరిగా వాటన్నిటి నుంచి జయజీవితం మనకిస్తాడు కనుక ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం పరిశీలించుకుందాం మొదటి వాహనం ఒకటి మూడు మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఉన్నది మొట్టమొదటిగా దేవునితో సహవాసం కలిగి ఉండాలి కలిగి ఉన్నామా దేవునితో సహవాసం అంటే ఉదయం లేచిన వెంటనే దేవునితో మాట్లాడాలి అనగా ప్రార్థన చేయాలి వెంటనే దేవుడు మనతో మాట్లాడాలి బైబుల్ చదువుకోవాలి ఇది దేవునితో సహవాసం ఇది చేస్తున్నామా ఒకవేళ తప్పిపోతున్నట్లయితే ప్రభు దగ్గర మనం క్షమాపణ కోరుకుందాం రెండోది మోటి కొన్ని ఒకటి తొమ్మిది మన ప్రభువును అయినా యేసు క్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు రెండోది కుమారునితో సహవాసం ఎప్పుడైతే కుమారునితో సహవాసం చేస్తామో కుమారులో ఉన్న గొప్ప ఆ విధేయత ఆ తగ్గింపు జీవితం ఆ వినయము ఆ సహనము ఆ ఓర్పు మనలోకి వచ్చేస్తాయి ఉన్నాయా మనలో క్రీస్తు చేస్తున్న కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండమంటున్నాడు పిలిపిలకు రాసిన పత్రిక రెండు ఏళ్ళు ఆయన మనసు లోబడే మనసు తగ్గించుకునే మనసు విధేయత చూపించే మనసు కనుక ఇట్టి సహవాసం క్రీస్తు కుమారునితో సహవాసం చేయటం ద్వారా ఇవన్నీ కూడా మనలోకి వస్తాయి చేస్తున్నామా అలా ఉంటున్నామా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం మూడోది పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం వ్యూహాను వార్త పద్నాలుగు అధ్యాయం పదహారోత్సరం మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపు ఆత్మను మీకు అనుగ్రహించుదును అన్నాడు యేసు క్రీస్తు ప్రభులు వారు తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ కొరకు ఎల్లప్పుడూ సత్య స్వరూపియ ఆత్మ అదే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడాలి అందుకే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయంలో ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో వారే దేవుని కుమారులు అనబడుదురు అని రాయబడుంది కనుక మనము పరిశుద్ధాత్మతో సహవాసం చేస్తే ఆత్మ చేత నడిపించబడతాం ఆత్మానుసారంగా జీవిస్తాం ఆత్మను అనుసరించి జీవిస్తాం ఆత్మ యొక్క ఆధీనంలోకి శరీరాన్ని తీర్చుకుంటాం ఎవరైతే ఆత్మ ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధ ఆత్మతో సహవాసం చేయరో వారు మరి ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మానుసారంగా జీవించరు కానీ శరీరానుసారంగా జీవించి వాళ్ళంగా ఉంటున్నాం ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం ప్రియమైన వాళ్ళరా మన జీవితాలు మేము మా దేవుని మందిరం విడిచిపెట్టువారము కాము నేహమ్యా ఎజ్రా కాలంలో వాళ్ళు అంటున్నారు కారణము వారి జీవితాల్లో నాలుగు లంగర్ల అనుభవం మన పూర్వీకుల కాలంలో సంఘం అభివృద్ధి పొందిందంటే ఇదే రహస్యం ఈ దినాల్లో అభివృద్ధి పొందలేకపోతుంది ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మిక స్థితిలో అభివృద్ధి పొందలేకపోతున్నాం కారణము ఈ నాలుగు లంగర్ల అనుభవాన్ని మనము కోల్పోతున్నాం అందుకే దేవునితో సహవాసం కుమారునితో సహవాసం పరిశుద్ధాత్మతో సహవాసం నాలుగోది దేవుని యొక్క పిల్లలతో విశ్వాసులతో సహవాసం చూడండి ఎబ్రి పది ఇరవై నాలుగు కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా ఒకరినొకరు ప్రేమ చూపుట ఎందు సత్కార్యములు చేయటం పురికొల్పవలనని ఆలోచించము కనుక ప్రౌబిడ్ల సహవాసంలో ఉన్నప్పుడు ప్రేమలో ఎదుగుతాం ఒకరికొకరు పురికొల్పుకుంటూ ఉంటాం ప్రేమ పురికొల్పు అనేది లోపించిందంటే సమాజంగా కూడుకోవటం మనం మానుకుంటున్నామని అర్థం అనగా సంఘముతో దేవుని పిల్లలతో సహవాసం అనేది చేయటం లేదు అని అర్థం కనుక ఈ నాలుగు విధాలుగా మనం తప్పిపోవటం ద్వారా శత్రువుకు లోబడి శత్రువు చెప్పినట్టు చేస్తూ శత్రువుకు దాసులమై దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఎన్నో బలహీనతలు పొంది శిక్షకు పాత్రులమై ఉంటున్నాం అలాంటి మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు తిరిగి సమకూర్చాలని ఆ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కనుక నిహం ఎలా అంటున్నారు మేము మా దేవుని మందిరం విడిచిపెట్టువారము కాము ఈ దిన మన ప్రియ సహోదరి సహోదరుడు ఈ వాక్యం ఉంటున్న నీవు నీ జీవితంలో దేవుని మందిరాన్ని ఎంతకాలం వదిలిపెట్టావు అసలు వారకోడికలకు వస్తున్నావా దేవుని సన్నిధిలో గడుపుతున్నావా ఇవన్నీ ఆధ్యాత్మిక జీవితంలో జరగాలంటే శత్రువుకి లోబడకుండా జీవించాలి శత్రువుకు దాసులం కాకుండా ఉండాలి శత్రుకు దాసులం కాకుండా శత్రుకు లోబడకుండా ఉండాలంటే వాక్యాన్ని కనపరచాలి నాలుగు లంగర్ల అనుభవం కలిగి ఉండాలి తండ్రితో అనగా దేవునితో కుమారునితో పరిశుద్ధాత్మతో దేవుని ప్రజలతో మనం సహవాసం చేయుటం ద్వారా ఇవన్నీ మనం పొందుకోగలం ఎన్నిసార్లు ఈ విషయాలు మనం తప్పిపోతున్నాం ఒకసారి మనల్ని మనం ప్రభుత్వ సమాధాన పరుచుకొని క్షమాపణ కోరుకొని మనము కొంతసేపు ప్రార్థనలో ప్రవేశిద్దాం នីព្រេមនុគ